98 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీకి రెండవసారి ఉపకులపతిగా నియమితమైన ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారిపై ప్రత్యేక కథనం. కోటికొక్కడు, కోటికొక్కడు, కోటికొక్కడు. ప్రకృతి పరిచిన పచ్చని తివాచీతో కలకల్లాడుతున్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీ పి కమలారెడ్డి, శ్రీమతి పి బావలమ్మల పుణ్యదంపతుల వరప్రసాదం, డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రారంభం ప్రసాద్ రెడ్డి గారి ప్రస్థానం. ఆనక కంప్యూటర్ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, విభాగ అధిపతి, రిజిస్టర్, రెక్టర్, మెంటర్, ఉపకులపతిగా సేవలు సదా చిరస్మరణీయం. 33 ఏళ్ల అపార అనుభవ సారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ బాధ్యతల శ్రీకారం. నూటికో కోటికో ఒక్కరికి వచ్చే అవకాశం అది డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు అందిపుచ్చుకున్న వైనం. ఆయన పాలనా దక్షతలో పరిమళించిన ప్రగతి అమోఘం. నిత్య చైతన్యశీలిగా ఎందరో ఉపాధ్యాయులకి ఆదర్శం, ఎనలేని విద్యార్థులకు మార్గదర్శకం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం, ఇవి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ప్రతిభా పాఠవాలకు కొలమానం. ప్రపంచవ్యాప్త జర్నళ్లలో శతాధిక శాస్త్రీయ వ్యాసాలు, రచయితగా 7 పుస్తకాల ప్రచురితం. డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి కీర్తి చంద్రికలకు తార్కాణం. దార్శనిక దర్పణాళ్ల పలు ఆవిష్కరణలు ఆయన సేవా ఫలితం. మొక్కవని ధైర్యంతో పలు సవాళ్లను ఎదుర్కొనే శూరత్వం. వేలాది విద్యార్థులకు ఉపాధి కల్పనా మార్గం నెరవేరిన డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ధ్యేయం. అత్యంత ప్రతిష్టాత్మకరమైన నాక్ ఆంధ్ర విశ్వవిద్యాలయం A++ రేటింగ్ కి ఎంపికైంది అంటే అందుకు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు సల్పిన కృషి అమోఘం, అపారం, అద్వితీయం. క్యాంపస్ లో విద్యార్థులు ఉచిత ఆలోచనల మరియు సృజనాత్మకతను ప్రోత్సహించి మరియు పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి పాత్ర అనన్య అసమాన్యం. యువతకై 27 కోట్లతో మిషన్ ఇంటెలిజెన్స్ మరియు టీఓటీ భాగస్వామ్యంతో సిఓఇ ఏర్పాటు చేయడమనేది ఆయన నిరంతర శ్రమకి నిలువుటద్దం. 23 కోట్లతో మైరైన్ ఫార్మింగ్ మరియు ప్రాజెక్ట్ టెస్టింగ్ కై న్యూ అవంతి సెంటర్ ఆవిర్భావం ఆయన చూపిన చొరవ అసాధారణం. 5 కోట్లతో విశాఖ ఉక్కు కర్మాగారం సహకారంతో మెడికల్ జెనెటిక్స్ ల్యాబొరేటరీ ప్రారంభం. ఇది డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి పాలనా మార్క్కి మచ్చుతునక. 5 కోట్లతో సెంటర్ ఫర్ ఇండింగ్ హెరిటేజ్ స్టడీస్, అలాగే వైజాగ్ ఐఐఎం వారి 20 కోట్ల వ్యయంతో మరియు ఫార్మా ఎలిమెంట్ పేరు 45 కోట్ల వ్యయంతో ప్రధాన పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం అనేది ఆయన బహుముఖ ప్రజ్ఞకి నిలువెత్తు సంతకం. 2019-2023 కాలానికి గాను 25 పారిశ్రామిక పరిశోధన చైర్స్ ఏర్పాటు చేయడమనేది ఆయన సంకల్ప భావాలకి జోహార్లు. 5 కోట్ల వ్యయంతో క్యాంపస్లో ధ్యాన కేంద్రం ఏర్పాటు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి అంతర్ముఖ సమున్నత ఉన్నత ఆశయానికి వందనం. 5 కోట్లతో సిఓఇ డ్రోన్ టెక్నాలజీ ఏర్పాటు ఆయన ముందుచూపుకి అద్భుత సంకేతం. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టు అమెరికా వీసా, ఇతరత్ర సందేహాల నివృత్తికై అమెరికన్ కార్నర్ ఏర్పాటు అనేది కాలంతో పాటు నడవటం, కొత్త మార్గాన్ని సూచించడం, ఆచరించడం అనే ఆయన దార్శనికతకు అత్యుత్తమ ప్రతిబింబం. ఇంతేకాదు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి మార్గదర్శకంలో 56 PhDలు రూపుదిద్దుకున్నాయి అంటే ఆయన మనోసంకల్ప బలం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వారు డీలెట్తో సత్కరించడం ఆయన అనన్య అసామాన్య ప్రతిభకు కొలమానం. డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 42 కాన్ఫరెన్సులు, వివిధ వర్క్షాపుల నిర్వహణ ఏయుకి ఎంతో గర్వకారణం. ఇలా రాష్ట్ర నలుమూలలా పరిశ్రమల భాగస్వామ్యం, నూతన బోధనా మార్గం, నిత్య చైతన్యం ఆయన నిరంతర కార్యచరణం. దేశంలోనే ఏయుని 1 స్థానంలో నిలపాలనేది ఆయన అచంచల విశ్వాసం. విద్య సమాజ ప్రగతికే అని నిరూపించిన ఆయన లక్ష్యం సులక్షణం. నమ్మిన సిద్ధాంతానికి రాజీపడని ధీరత్వం. ఆయన వాక్కు సకల విద్యాబోధనల సమాహారం. దిశా దశా నిర్దేశించగల సమున్నత భావాల సాగరం. డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాలకు ఆంధ్రదేశమే వేదిక. ఆయన లేని సభ మచ్చుకైనా కానరాదు కదా. బహుకార్యాచరణ, నియమ నిబద్ధతే ఆయన చిరునామా. డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారి అకుంఠిత దీక్షా దక్షతే మనకి నజరానా. విద్యా సంపన్నులుగా ఆయన వినయ విధేయత భావి పౌరులకు ఒక నివేదిక. సంస్కరణల సారథిగా, ఆవిష్కరణల వారధిగా
ఆయన ఓ మేలికలైక. విశ్వవిద్యాలయ చరిత్రలో సువర్ణక్షరాల శోభిత. 17 మంది వీసీలు ఒకే వేదికపై వచ్చి ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారిని సత్కరించడం వర్సిటీ 98 ఏళ్ల చరిత్రలో ఇదే ప్రథమం. అది మీరే మీరే మాస్టారు డాక్టర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు. ఇట్లు అభిమానంతో సత్కరించిన వారు ప్రొఫెసర్ ఎన్ రామకృష్ణ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ.